హాయ్ వెల్కమ్ టు వైవి రెడ్డి ట్యూటోరియల్ ఈరోజు ఏంటంటే లాసెట్లో లీగల్ యాప్టిట్యూడ్లో సెవెంత్ క్లాస్ చూడబోతున్నాం మొదటగా డివైసీ అనగా వీలునామా ద్వారా ఆస్తిని పొందే వ్యక్తి డిస్ట్రైన్ అనగా బాకీ క్రింద పట్టుకోను జప్తు చేయు డిపమేషన్ అనగా పరువు నష్టం సమ్మరీ ట్రైల్స్ అనగా సత్వర విచారణలు స్పాట్ ఎంక్వైరీ అనగా అక్కడికక్కడే విచారణ ఇండిక్టిమెంట్ అనగా నేరము చేయుట పబ్లిక్ సర్వెంట్ అని ఎవరినందురు ప్రభుత్వ ఉద్యోగి ప్రజాసేవకుడు కన్సల్మెంట్ అనగా దాచుట ఎనానిమస్ అనగా పేరు చెప్పకుండా విషయం తెలియచేయుట టెక్సావోసి అనగా ఆ దేశపు న్యాయం లీగల్ హెయిర్ అనగా వారసుడు సంతతి ఉత్తరాధికారి రీడిమ్ అనగా ప్రమాణముగా ఉండునది ప్రూఫ్ అనగా నిరూపించట ఇటిగేషన్ అనగా వివాదము లేదా వ్యాజ్యము ఓత్ అనగా ప్రమాణము పబ్లిక్ సర్వెంట్ అనగా ప్రభుత్వ ఉద్యోగి ప్రజాసేవకుడు ప్రివిలేజ్ అనగా విశేషాధికారము ప్లోటిల్లా అనగా యుద్ధనావల చిన్న గుంపు పోర్ఫిట్ అనగా అపరాధం క్రింద జప్తు ఆగు కోల్పోవు గుల్లోటైన్ టైన్ ఫార్ అనగా బిల్లుపై చర్చ నిరోధం చర్చ విరోధం చేసి ఓటు వే వేయించడం హరాస్మెంట్ అనగా సాధిస్తూ ఉండడం వేధించడం హిందువుల అనగా హిందూ ధర్మశాస్త్రం క్రీడీకరించినది హోస్టర్జ్ అనగా డబ్బు మొదలగు వాటి కొరకు బంధింపబడిన వ్యక్తి హైపర్గామి అనగా అమలులోను వివాహం క్రింది కులం స్త్రీకి పై కులం పురుషునితో జరిగిన వివాహం హైగామి అనగా ప్రతిలోనూ పై కులంలోని స్త్రీకి క్రింది కులంలోని పురుషునితో జరిగిన వివాహం లీగల్ ఇన్సానిటీ అనగా న్యాయరీత్యా అసమర్థత శాసన దృష్ట్యా ఉన్మాదం లెథారిటీ అనగా అలసత్వం మందకొడితనం లెక్స్ అనగా శాసనం చట్టం న్యాయం లెక్సికోగ్రాఫర్ అనగా కోశకారుడు నిఘంటుకారుడు విఘంటుకర్త కోశకర్త ప్రస్యం అనగా భావించుట థర్డ్ పార్టీ అనగా కోర్టులో ఇరుపక్షాలకు చెందిన వ్యక్తి రెడ్ హ్యాండెడ్ అనగా నేరస్తుని నేరములు నిర్ధారణ అవుట డిస్పర్స్ అనగా చెదురు పొమ్మును ఫోర్ జడ్జ్ అనగా సాక్ష్యం వినకుండానే పూర్వపు పూర్వ నిర్ణయం చేయు క్యారేజ్ అనగా గర్భస్రావము కోర్ట్ అనగా విచారణ చేయుట ట్రిబ్యునల్ అనగా కోర్టుతో సమాన స్థాయి కలిగినది సెంటెన్స్ అనగా క్రిమినల్ కేసులో ముద్దాయికి వేయు శిక్ష నార్కాటిక్ అనగా మత్తు మందులు పర్సన్త్ అనగా మనిషిగా మారుట వేరొక మనిషిగా నటించుట హెట్రెడ్ అనగా ద్వేషము లేక నిరోధము కలిగిన ఫ్లీడ్ అనగా కోర్టులో బాధించుట షూట్ అనగా కాల్పులు జరుపుట రెస్క్యూ అనగా విడిపించుట తప్పించుట రిలీజ్ అనగా కారాగారం నుండి విడుదల చేయుట రూమర్ అనగా ఏదేని అంశంపై ఆధారాలు లేకుండా వినిపించే వదంతి షెడ్యూల్స్ అనగా ఆశ చూపించి వంచుట రూయిన్ అనగా నాశనం చేయుట స్పై అనగా రహస్యముగా సమాచారము సేకరించుట పినల్ అనగా శిక్ష లేఖ దండన పినల్ బ్యాండ్ అనగా శిక్ష తరగ సులు పత్రము లిగరిస్ అనగా కఠినముగా రిన్నోవేషన్ అనగా ఏదేని ప్రతిపాదనని విరు విరమించుకోవడము లాకప్ అనగా నిర్బంధంలో ఉంచు ఖైదు కొట్టులో ఉంచు లోకం టెనస్ అనగా శాసవికంగా ఇంకొకరి పదవిని నిర్వహించే వ్యక్తి మేజర్ అనగా ముక్త వయస్కుడు వయస్కురాలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వ్యక్తి వ్యవహార యోగ్యుడు మాలిస్ అనగా ద్వేషం దుర్భావన దుర్బుద్ధి ద్రోహం మాంటేట్ అనగా ఆదేశం ఆజ్ఞ మాండేటర్ మాండేటరీ ప్రొవిజన్ అనగా కర్తవ్య దేశ నిబంధన ఆదేశిక నిబంధన మార్షల్ అనగా సేనాధిపతి కిల్లింగ్ అనగా కృపాపూరిత హత్య తల్లి తన మూడు సంవత్సరాల వయసు గల బిడ్డ భరించజాలడనే ఆలోచనతో హఠాత్తుగా చంపినప్పుడు దానిని కృపపూరిత హత్య అంటారు మైనర్ అనగా పదహారు సంవత్సరాల వయసు దాటి పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తి కాని వ్యక్తి అని అర్థం మిస్లీడ్ అనగా పెడదారి పట్టించు తప్పుదవ పట్టించు మిస్ట్రస్ట్ అనగా అవిశ్వాసం అపనమ్మకం మొబోక్రసీ అనగా మూకుముడి పాలన మోనస్ట్ అనగా శత్రుభావనతో హింసించు కష్టపెట్టడం మిస్టిక్ విల్ అనగా రహస్య వీరునామా నట్టం అనగా మిరాసిదారులు ఇండ్లు నిర్మించి ఉన్న గ్రామ భూములు భాగముని